विशाख जिला अनकापल्ली स्थानिक रोटरी कल्याण मंडप में 84 वार्ड तेलुगुदेशं पार्टी कार्यकर्ता समावेशं जरिगिंदि। ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అనకపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు బుద్ధనాగ జగదీశ్వరరావు, మాజీ మంత్రి మరియు పరవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యనారాయణమూర్తి, అనకపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ సమక్షంలో జీవీఎంసీ ఎన్నికల్లో 84 వార్డు నుండి టీడీపీ అభ్యర్థిగా మాధంశెట్టి చిన్నతల్లిని సమావేశం ఏకగ్రీవ ఆమోదంతో ప్రకటించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి వంటి అక్రమార్కులు నేడు ముఖ్యమంత్రిగా పరిపాలించే దుస్థితి ఆంధ్రప్రదేశ్ కి వచ్చిందని మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థిని చిన్నతల్లి గెలుపునకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బోలిశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బీఎస్ఎంకే జోగినాయుడు, ఆళ్ల రామచంద్రరావు, శిరసపల్లి సన్యాసిరావు, పోలారపు త్రినాథరావు, బుద్ధపు ప్రసాద్, పచ్చికోర రాము, బోయిన మురళీమోహన్, వానపల్లి బాబురావు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఓకే సార్, ఇవాళ 84 వార్డుకి మహిళా ప్రవేశం అయింది. ఆ వార్డుకి ఏదైతే మాధవశెట్టి చింతలమ్మ గారిని పార్టీ పరంగా ఇక్కడ పెద్దలు గెలగవన్ సత్యనారాయణ గారు ఇన్ఛార్జి గారు, అధ్యక్షులు జగదీష్ గారు, ఆ వార్డులో ఉన్న పెద్దలందరూ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఆవిడ అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఆవిడకి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. చింతలమ్మ గారు కూడా ఒక రాజకీయ నేపథ్యం, నీలబాబు గారు గతంలో ఎంపీపీగా చేశారు, ఎస్పీసీగా చేశారు, ఫారెస్ట్ డెవలప్మెంట్ మెంబర్గా చేశాడు, సీనియర్ పార్టీ పొలిటీషియన్, ఎమ్మెల్సీ కూడా పోటీ చేశారు ఆయన. అలాంటి నేపథ్యం ఉన్న అనుభవం ఉన్న వ్యక్తి మా నీలబాబు గారు మరి పగిలైంది. అలాగే మహిళ చాలా పరిపాలనలో చాలా కాలం సర్పంచ్ చేశారు, అసలు అబ్బాయి సర్పంచ్ చేశాడు. ఒక రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ నేపథ్యంలో ఉన్న చింతలమ్మ గారు అనే వ్యక్తి వస్తే ప్రజలకు అందుబాటులో ఉండి అవగాహనతో ఉండి ప్రజలకు చేరువలో ఉండి ఆవిడ అభివృద్ధి చేసే అవకాశం ఉంది. అందుకే అందరూ ఆలోచన చేసే ఆవిడ అభ్యర్థిత్వాన్ని మీకు బలపరిచాం. డెఫినెట్లీ ప్రజలు కోరుతున్నాం మీ వార్డుకి సరి అయిన అభ్యర్థి, రాజకీయ నేపథ్యం అభ్యర్థి, ప్రజలకు అనుకూలం ఎక్కువ, ఒక వ్యవసాయదారు కుటుంబం వచ్చిన వ్యక్తి కనుక ఆ అనుభవం ఎక్కువ కనుక మీ అందరూ కూడా మరి మాధవశెట్టి సింతలమ్మ గారి తెలియదు చంద్రబాబు ఆశీర్వచ్చిన ఆవిడ అభ్యర్థిత్వాన్ని బలపరిచి మంచి మెజార్టీతో చింతలమ్మ గారిని గెలిపించాలని నేను 80